ఈ మాటల కన్నా సహాయం చేసే చేతులే మీద స్వామి వివేకానంద స్ఫూర్తితోని సేవా సమితి స్థాపించడం జరిగింది. 2011 నుండి ఇప్పటి వరకు 12వ సంవత్సరం కావస్తుంది. 12వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా శివగాయత్రి ఆనంద ఉద్యాశ్రమంలో ఈరోజు వాళ్ళకు రెండు నెలలకు సరిపడా నిత్యావసర కిరాణా సరుకులు అందించడం జరుగుతుంది. ఈ సేవా సమితి ద్వారా మూడు ముఖ్యమైన కార్యక్రమాలు రూపొందించుకున్నాము. ఒకటి, ప్రతిభ కలిగి పై చదువులు చదవలేక ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించుట. ఆడపిల్లల పెళ్లి విషయంలో నిరుపేద తల్లిదండ్రులకు అండగా నిలిచి వివాహ కార్యక్రమంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించుట. సొంత నివాసం లేని నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే దహన సంవత్సరాలకు 5,000 రూపాయలతో పాటు నిత్యావసర కిరాణా సరుకులు 12 రోజులకు సరిపడా కిరాణా సరుకులను అందించడం జరుగుతుంది. ఈ సేవా సమితి ద్వారా ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల కాలంలో 23 లక్షల రూపాయలు నిరుపేదలకు సహాయం అందించడం జరిగింది. అలాగే ఎవరైనా అర్జీ పెట్టుకుంటే నిరుపేదలకు ఈ సేవా సమితి నిరంతరం సేవలు చేస్తారని పత్రికాముఖంగా తెలియజేస్తూ, అలాగే సేవా సమితికి ఎంతోమంది దాతలు సహకరించారు, వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే సేవా సమితి సహకరిస్తున్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా గ్రూప్ పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుతూ, మా సేవా సమితి కార్యవర్గం కూడా ఎంతో దీనికి ఎదలేని సేవలు చేస్తున్నారు. వీళ్ళు మేము ఒక చిట్టిల రూపం వారి దీనికి ఆర్థిక సహాయం సమకూర్చుకుంటూ ఈ సేవా సమితి ముందుకు నడిపిస్తున్నాము. ఇప్పటి వరకు మాకు ఎంతోమంది సహాయ సహకారాలు అందించిన దాతలు ఇక ముందు కూడా అందించాలని కోరుకుంటున్నాము. అలాగే గీతా సిల్క్ హౌస్ ఆధీనత కస్తూరి జగదీశ్వర్ వారి కుమారుడు కస్తూరి శశి గారు ప్రతి పెళ్లికి మాకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వారి ప్రతి పెళ్లికి ఒక పెళ్లి పట్టుచీర ఒక 3,000 నుంచి 4,000 ఒక పెళ్లి పట్టుచీర కూడా అందించడం జరుగుతుంది. వారికి ఆ భగవంతుడి ఆయుధ రూపులు అష్టేశాలు అందించాలని కోరుకుంటున్నాము. అలాగే అలిశెట్టీశ్వర సార్ గారు ఈ కిరాణా సరుకులు ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి కిరాణా సరుకులు వారు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ దాతలు సేవా సమితికి సహకరించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ. అనాథాశ్రమంలో చేరిన వారికి ప్రజలందరూ సహకరించి వారి సహాయ సహకారాలు అందించినప్పుడు అనాథలు అనే మాట లేకుండా వారికి సరి అయిన ఆహార వసతులు కల్పించి మనం బాధ్యతగా ఈరోజు ఎంతో సుదినం. మరి జనవరి 12 అనగానే బాల్యం నుండే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఎన్నో క్షేత్రాలు తిరిగి మన ఒక భారతదేశ ఔన్నత్యాన్ని పూర్తి స్థాయిలో వివరించినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడు. మరి వారి ఆదర్శాలే ఈ దేశమంతటా యువతను ఎంతో స్ఫూర్తిదాయకంగా అన్ని కార్యక్రమాలకు చేదోడువాదలుగా వారిని ఆశయంగా తీసుకొని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అలాంటి కార్యక్రమాలతోనే స్వామి వివేకానందుని స్ఫూర్తితోనే ఈ యొక్క సేవా సమితిని స్థాపించి మరి ముఖ్యమైన 3 కార్యక్రమాలతో మరి నిరుపేదల పెళ్ళిళ్ళకే కానీ మరి పుట్టినవారు గిట్లక తప్పరు అలాంటి అంతిమ సంస్కారానికి కూడా ఈ పూర్తి స్థాయిలో 5,000 రూపాయల నగదు ఇస్తూ మరి వారి కర్మకాండలకు కూడా నిత్యావసర వస్తువులను కూడా ఈ సేవా సమితి సమకూరుస్తూ మరి విద్యలో ఎవరైతే చదువుకోలేని పరిస్థితులు ఉన్నారో వారిని కూడా పూర్తి స్థాయిలో ఈ సేవా సమితి వారి విద్యాభ్యాసం అయ్యేటువంటి పూర్తి ఖర్చులను కూడా మరి సమకూరుస్తూ మరి ప్రతి స్వామి వివేకానంద కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమంతో ఈరోజు ఈ యొక్క అనాథాశ్రమానికి కూడా నిత్యావసర వస్తువులను ఇవ్వడం జరిగినది. ఆశ్రమకు ఇవ్వడం కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రతిసారి ఏదో ఒక వేదికగా తయారు చేసుకొని ఈ సేవా సమితి మంచి ఆశయాలతో ఉన్నటువంటి ఈ సేవా సమితిని పూర్తి స్థాయిలో జగిత్యాల పట్టణ ప్రజలు కూడా ఇతోదికంగా చాలామంది దాతలు కూడా విరాళంగా ఇచ్చారు. మరి దీనికి కూడా సేవా సమితి సభ్యులు కూడా ఒక ప్రణాళికతోని పూర్తి స్థాయిలో దీని వనరులు ఎలా సమకూర్చాలో అటువంటి భావనతోని కొన్ని
ప్రణాళికల ద్వారా ఈ సేవా సంస్థని అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలతో ముందు ముందు ఇంకా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించే విధంగా ఈ సేవా సమితికి ముందుకు వెళ్ళే విధంగా పట్టణ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుకుంటూ